దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదూ? దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ వీడియోస్ చూస్తున్న వారు ఎంతమంది వీడియోస్ చూశారో మరి సబ్స్క్రైబ్ చేశారో నాకు తెలియదు, ఎందుకంటే వాట్సాప్ ద్వారా మీకు పంపించడానికి. కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వారు నాకు చేసుకున్నామని చెప్పి ఒక చిన్న మెసేజ్ పెట్టాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ కొద్ది నిమిషాలు మనము కొరింథీ సంఘం, బలమైన సంఘం, కొరింథీ సంఘం కృపావరములు కలిగిన సంఘం అయినా దానిలో ఎందుకు లోపాలు ఉన్నాయో త్వరగా చూద్దామా. బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీ సంఘం 7 లోపాలు కలిగి ఉన్నది. ముందుగా ఎందుకు ఆయన లోపము లేకుండా ఉండమని కోరాడు చదువుతున్నా మీ కొరకై. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:7 ఇలా ఉంది, ఏ కృపావరమునందును లోపము లేక అన్నాడు. చూసారా, నిజమే మనమందరం కృపావరములు కలిగి ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా కొరింథీ సంఘం బలమైన సంఘం, కృపావరములు కలిగిన సంఘం. 9 కృపావరాలు ఈ కొరింథీ సంఘం కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది కృపావరములు కలిగి ఉంటున్నారు, కానీ వారి లోపాలను సరిచేసుకోలేని వారిగా ఉన్నారు. చూద్దామా త్వరగా. మొదటి కొరింథీ సంఘంలో ఉన్న మొదటి లోపం ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 ఇలా వ్రాయబడి ఉంది, మీలో కలహములు ఉన్నాయి అని వ్రాయబడ్డాయి. కలహాలు, ఈ కొరింథీ సంఘములో కలహాలు ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 10:12 పగ కలహమును, రేపును ప్రేమ, దోషములను కప్పును. నిజమే, పగ ఉన్న చోట కలహాలు ఉంటాయి, అర్థం చేసుకుందాం. రెండవ మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:3, మీలో అసూయ ఉంది అన్నాడు. ఇది రెండవ మాట. మూడవ మాటను ఆలోచన చేస్తే, మొదటి కొరింథీ పత్రిక 5:1 మీలో జారత్వం ఉన్నదనే వదంతి కలదు అన్నాడు. చూసారా, జారత్వం ఉన్నది అన్నాడు. అలా మీరు దాని యందు అతిశయపడుట మంచిది కాదు, జారత్వంతో ఉన్న వారితో సాంగత్యం చేయొద్దు అంటూ ఉన్నాడు. ఇకపోతే 4, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 మీలో వేద్యములు ఉన్నవని అన్నాడు. చూసారా, వేద్యాలు ఉన్నాయి అన్నాడు. ఇక 5వ మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:18 మీలో కక్షలు ఉన్నాయి అన్నాడు. 5వది కక్షలు అన్నాడు. 6వ మాట, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:12 పునరుద్ధానము లేదు అనే మాట ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక 7వ మాటను గ్రహిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:3, మీలో అసూయలను కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై ఉన్నారు అన్నాడు. శరీర సంబంధాలు వచ్చేసాయి అంట. నిజంగా కొరింథీ సంఘం మరి 9 కృపావరాలు కలిగి ఉండి కూడా, పుస్తకాలన్నింటిలో కల్లా మొట్టమొదట రాయబడిన పుస్తకం మరి కొరింథీ ఏ పుస్తకమే అని మనం చెప్పుకోవాలి, కొరింథీ పత్రిక అని చెప్పుకోవాలి. అయితే ఎందుకని ఈ సంఘం మరి 7 లోపాలు కలిగి ఉంది? 9 కృపావరాలు ఉన్నాయి, 7 లోపాలు ఉన్నాయి. అయితే ప్రయోజనం ఏంటి? అయితే ఆలోచించండి, కలహములు, అసూయలు, జారత్వం, వేద్యము, కక్షలు, పునరుద్ధానము లేదు, శరీర సంబంధులేటి వారందరూ 7 లోపాలతో ఉంది. మరైతే మనం ఏం చేయాలి? ఇవి 7 లోపాలు ఉన్నాయని ఎవరు చెప్పారు అంటారు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:11 క్లోయో అనే అతని ద్వారాగా 7 పౌలు గారికి తెలిసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మన సంగతులు ఎవరికి తెలుసును? దేవుడికి తెలుసును కదా. మరి పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా? కృపావరాలు ఉన్నాయని ఆశపడుతూ ఉన్నామా? మంచిదే, కానీ అతిశయపడకండి. అందుకనే మరి పౌలు గారు ఈ సంఘమంతా మరి కలహాలతో, లోపాలతో ఏమండి ఇవన్నీ కలిగి ఉండటం వల్ల కొరింథీ సంఘం వృద్ధి చెందలేదు, కొరింథీ సంఘం దిగజారింది, కొరింథీ సంఘం దారుణ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, కొరింథీ సంఘం ఆత్మీయతలో అతిశయించి గర్వించి పడిపోయిన సాతానులా ఉంది ఇక్కడ. మరి మనం ఎలా ఉన్నాం? అందుకే ఈ కొరింథీ పత్రిక మొత్తం అన్నిటికీ కూడా కేంద్రంగా ఆయన ప్రాముఖ్యమైన చాప్టర్ 13వ మొదటి కొరింథీ 13వ అధ్యాయం రాశాడు. అందుకనే ఆయన మొదటి కొరింథీ పత్రిక
పదమూడవ అధ్యాయం స్టార్ట్ చేయక ముందే పన్నెండవ అధ్యాయం ఆయన ముప్పై ఒకటవ వచనంతో స్టార్ట్ చేశాడు. ఇలా ఉంది, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గం మీకు చూపుచున్న. చూసారా, వాటిని మీరు ఆసక్తితో ఆపేక్షించండి అన్నాడు. మరియు ఇంకేమన్నాడు తెలుసా, ఇదియుగాక కృపావరాలలో ఇవే కాకుండా సర్వోత్తమైన మార్గము అన్నాడు. ఏమిటి సర్వోత్తమైన మార్గము అంటే, పదమూడవ అధ్యాయం ఆయన రాశాడు. చివరిలో ఆయన రాస్తూ పైపైన నేను చదువుతున్నా మీ కొరకు, మీరు చదవండి. ఏమన్నాడో తెలుసా, భాషలో ఉన్న దేవదోషులు భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును అన్నాడు. చూసారా, కృపావరములు ఉన్నప్పటికీ, జ్ఞానమున్న, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసమున్న, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, ఐఆమ్ నథింగ్ అన్నాడు. చూసారా, మరియు బేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చిన, శరీరాన్ని అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నేను నాకు ప్రయోజనం ఏమి లేదన్నాడు. ఐ గెయిన్ నథింగ్ అన్నాడు. మరి ఏమి కావాలి? అందుకే చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు. పదమూడవ వచనం మొదటి కొరింది పదమూడు పదమూడులో ఏమన్నాడంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచున్న, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. మరి మనలో ప్రేమ ఉందా? నిజంగా ప్రేమలు ఉన్నాయా? ప్రేమలు తగ్గిపోతున్నాయా? కరోనా వైరస్కు సూచన ప్రేమ లేని తత్వమే కదూ? సంఘాల్లో భాషలు ఉన్నాయి కదూ? అర్థం లేదు కదా? ఆలోచించే, ప్రార్థన ఉంది, ప్రేమ లేదు కదూ? భక్తి ఉంది కానీ శక్తి లేదు కదూ? ఆలోచించు, మన భక్తి ఏమండి? శక్తి లేని భక్తిగా, మన భాషలు భావము లేని భాషలుగా, మన ప్రార్థనలు ప్రేమ లేని ప్రార్థనలుగా ఉంటే. ఆయన అన్నాడు. మరలా ఆయన ముగించకుండా మొదటి కొరింది పద్నాలుగవ అధ్యాయ మొదటి వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుతున్నామా? మరి కృపావరాల కోసం ప్రయాసపడ్డాము, ప్రేమ కోసం ప్రయాసపడ్డామా? ఆలోచించండి. అందుకే ఆయన మరి రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటవ వచనంలో ఈ ఆరు కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, చూడండి. ఇలా వ్రాయబడి ఉంది, మొదటి రెండవ కొరింది పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుతున్నా, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండములను, గుసగుసలాడుటయును, ఉప్పొంగుటలను, అల్లరును ఉండుటనేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను అన్నాడు. చూసారా, ఆలోచించండి. నిజంగా ఏమండి, ఇవన్నీ సంఘాలలో ఉన్నాయి. మరి పౌలు గారు అంటున్నాడు, మరి పాపం చేసి ఇవన్నీ చేసేవారు మారు మనసు పొందని వారు అన్నారు. మరి మనం అనుకుంటున్నాం మారు మనసు పొందామని. నిజమేనా? నిజమైన మారు మనసు పొందామా? నిజమైన మారు మనసు పొందితే మారు మనసు ఏమి చేయాలి? నిజమైన మారు మనసు దుఃఖం అంటే రక్షణకు నడిపించాలి కదా, ప్రేమను కలిగించాలి కదా, కక్షలు ఇవన్నీ తీసివేయగల కదా. ఆలోచించండి, ఆయన భయపడుచున్నాను అన్నాడు. భయపడుతున్నామా? లోపాలు లేకుండా ఉండగలుగుతున్నామా? ఆలోచించండి. అందుకనే ఆయన మరి పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయన ఇలా అన్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమండి, ఇవన్నీ చేస్తూ నేను పరిశుద్ధురాలను, నీతిమంతుడను, భక్తిపడులను, నాకు భాషలు వచ్చు, నాకు పాటలు వచ్చు, నేను వాక్యం చెప్పగలను, అన్నీ నాకు ఉన్నాయి అని కృపావరాలు కలిగి ఏమండి అతిశయపడుతున్నామా? ఇదిగో ఇట్టి వాటిని కలిగిన వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరంట. మరి దేవుని రాజ్యం స్వతంత్రించుకోకుండా చేసే కృపావరాలు ఎందుకు? ప్రేమ కలిగి ఉందా? అందుకే ఏమన్నాడు, మనకి ఏమి కావాలి కృపావరాల కంటే? ఏమి కావాలి? గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం, ఆత్మ ఫలమేమనగా
ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం అన్నాడు. ఇవి కావాలండి, ప్రేమ కావాలి. ప్రేమ లేకుండా ఏమి చేస్తాం? ఆత్మ ఫలాలు ఉండాలి. ఒక చెట్టు యొక్క చెట్టును ఇది మంచిదని ఎలా చెప్పగలం? దాని ఫలాలను బట్టే కదా. మరి మనకి ఫలాలు ఉన్నాయా, కృపావరాలు ఉన్నాయా? కృపావరాలు కలిగి ఉండడం మంచిదే, కానీ ఫలాలు లేకపోతే ప్రయోజనమేంటి? ఆలోచించు. పరమగీతాలు 8వ అధ్యాయం 6వచనంలో ఏముంది? ప్రేమ మరణం అంత బలమైనది అన్నాడు. అందుకనే ఏమండి, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నేను ఈ లోకాన్ని కత్తి ద్వారా జయించాను, కారణం ధ్వంసం చేశాను, వారిని హింసించి చంపేశాను. కానీ యేసు ప్రభు వారి గురించి ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? నేనైతే కత్తితో మనుషులను సంపాదించుకున్నా, కానీ క్రీస్తు ప్రేమతో సంపాదించాడు. ప్రేమతో ఏమైనా సంపాదించగలం. ప్రేమతో పగలు తీసివేయగలం, కలహాలు వెళ్ళిపోతాయి. ప్రభు అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ప్రేమే నిత్యము, ప్రేమే సత్యము. ఆ ప్రేమ యేసు ప్రభు వారే. ఆలోచిద్దామా, నీ కొరకు నా కొరకై దేవుడు కల్వరిలో చూపిన ప్రేమను మర్చిపోయి ఏమండి, కృపావరాలు కలిగి ఉండి కూడా లోపములు కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఆలోచించు, కరోనా వైరస్ వచ్చి చనిపోయినా చనిపోకపోయినా ఒకరోజు ఏమండి చనిపోతాం. అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే కావలసింది ప్రేమ, పరిశుద్ధతే. ఈ రెండు ముఖ్యమైనవి అని ఆలోచిద్దాము. అవి వాటిని కలిగి ఉండటానికి ప్రేమ కొరకు ప్రయాసపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ తోడయ్యుండి తన రాజ్యంలోకి వెళ్ళగలుగునట్లు దేవుడు సహాయపడునుగాక. ఆమెన్. దేవా నీకు వందనాలు. ప్రేమ కలిగి ఉండాలని మాతో మాట్లాడేందుకు స్తుతిస్తూ ఉన్నాము. సహాయపడమని. ఈ కరోనా వైరస్ నాయన మరి ప్రపంచమంతా వ్యాపించి నాయన ఎంతోమందిని కోకొల్లుగా తీసుకుని వెళుతూ ఉండగా మీరు కరుణించమని, ప్రభువా ఈ వైరస్ నుంచి కాపాడమని. ముఖ్యంగా నాయన మేము కాపాడబడినా కాపాడకపోయినా నీ చిత్తం ఏమైందో తెలియదు, కానీ మేమందరము దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి కావలసిన ఆత్మఫలం మాకు అనుగ్రహించమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరియు సబ్స్క్రైబ్ చేసుకునని వారు మరి చేసుకోనండి. చేసుకున్న వారు చేసుకుననే చిన్న మెసేజ్ పెట్టాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆమెన్.